కార్మికులకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని ఈ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతా ఉంది. కార్మికులు కరోనా కష్టకాలంలో ఎవరూ చేయలేనటువంటి పని, వాళ్ళ రుణాలు తీర్చుకోలేనటువంటి పద్ధతిలో పనులు చేస్తూ ఉంటే అధికారులు కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు 2 సంవత్సరాలుగా కొబ్బరి నూనె, సబ్బులు, యూనిఫామ్, చెప్పులు ఇంకా అనేక రకమైనటువంటి వస్తువుల్ని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలుగా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వస్తువులను కూడా ఇవ్వకుండా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి మన కమిషనర్ గారు. ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత అనేక సార్లు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వస్తువులను ఇవ్వాలా, కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులు, యూనిఫామ్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి అనేక సార్లు కోరినప్పటికీ కమిషనర్లో చలనం కనపడనటువంటి పరిస్థితి. ఒక సందర్భంలో 2 సంవత్సరాలది ఇవ్వలేము, 3 నెలలు ఇస్తాము, 3 నెలలు తీసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే మేము ఒకటే అడుగుతున్నాం కార్మికుల తరఫున, 3 నెలలది ఏమన్నా బిచ్చం ఇస్తావా వాళ్ళకని అడుగుతూ ఉన్నాం. కార్మికులు పనులు చేసి ఈ పట్టణాన్ని శుభ్రం చేసి మీకు ఒక మంచి పేరు తెస్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వస్తువుల్లో 3 నెలలు ఇస్తామంటే ఏమిటి అర్థం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వస్తువులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక 3 నెలల ఎల్తాలు వెనుసలు రావాలా అంటే ఈరోజు బతకలేనటువంటి పరిస్థితుల్లో, కుటుంబాలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఉదయాన్నే కార్మికులు లేచి వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోకుండా వచ్చి పారిశుద్ధ్య పనులు పట్టణాన్ని చక్కబెడతా ఉంటే 3 నెలల నుంచి ఎల్తాలు వెనుసలు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి ఈ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఇదే చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ఆక్పాస్ పెట్టిన తర్వాత కార్మికులకు ఇబ్బందులు వస్తాయి, ఆక్పాస్ను రద్దు చేయాలా, గతంలో మాదిరిగానే మున్సిపల్ ఆఫీసుల్లోనే డబ్బులు ఇవ్వాలా మున్సిపల్ ట్రెజరీల నుంచి అని చెప్పి సందర్భం ఉంది. ఆక్పాస్ పెట్టిన తర్వాత ఆక్పాస్ మీద మున్సిపల్ అధికారుల మీద రాష్ట్ర అధికారులు చెప్పుకోవటం మాత్రం చెప్పుకుంటూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇబ్బందులకు గురి చేయటమే కాదు, పనిభారం పెంచేటువంటి పరిస్థితిని కూడా ఈ కావలపట్నంలో చూస్తూ ఉన్నాం. చేసిందే చేయటం అంటే ఒక అధికారి పోతే మరొక అధికారి ఈ పద్ధతిలో ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా వాళ్ళ పని గంటలు పెంచటం, వాళ్ళ పనిని విపరీతంగా కార్మికులను అడ్డివీరిచే విధంగా పనులు చేయించడం కూడా జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం, కార్మికులు పనివారం తగ్గల, తడి చెత్త, పొడి చెత్త. ఒక పక్క కరోనా వచ్చి పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చెందుతా అధికారులే రూముల్లో కూర్చొని బయటికి వచ్చి ప్రజలకు ప్రజా సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితుల్లో అధికారులు ఉంటూ ప్రాణాలను కూడా పణంగా పెట్టి శుభ్రం చేస్తున్నటువంటి కార్మికుల మీద ఇప్పటికి కూడా గడిచెత్త పొడి చెత్త ఏరాల్సింది. అంటే పనిభారాన్ని పెంచటం అంటే వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళ ప్రాణాలు, ఇప్పటికే ఈ రాష్ట్రంలో కరోనాతో అనేక మంది కార్మికులు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలని
గవర్నమెంట్ ఆదుకున్నటువంటి పరిస్థితి, అధికారులు ఆదుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడట్లా. కాబట్టి కార్మిక కుటుంబాలు చనిపోయినటువంటి వాళ్ళకి 50 లక్షల బీమా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి, వాళ్ళకి కరోనా కష్టకాలంలో పనులు చేసినటువంటి కార్మికులకి పారితోషికంగా అదనపు మేతను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కమిషనర్ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా వెంటనే ఇవ్వాలా, 3 నెలల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలా. లేని పక్షంలో జరగబోయేటువంటి పోరాటాలకి కమిషనరే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.